అదే ఇమ్రాన్ ఖాన్ యువ సామ్రాట్కి కూడా కాల్ చేశాడు, సో అది రికార్డ్ చేయించే ప్రయత్నాలు కూడా చేశాడు. సో ఒక్కసారి కాల్ లిస్ట్ బావాళ్ళు ఒకటి టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. సో హర్ష సాయి కాల్, యా యువ సామ్రాట్కి వచ్చిన కాలా ఇది? యువ సామ్రాట్కి వచ్చిన కాలా ఇది? హలో, ఆడియో కాల్ అంటే హర్ష సాయి డైరెక్ట్గా కాల్ చేశాడు, అది ఇన్స్టా కాల్ అనుకుంటున్నది కదా, ఇన్స్టా నుంచి కాల్ చేయొచ్చు కదా. కాల్ చేసినట్టున్నాడు హర్ష సాయి, డైరెక్ట్గా బ్లూటిక్ ఉంది, హర్ష సాయి అఫీషియల్ అకౌంట్ అది, ఆ అకౌంట్ నుంచి కాల్ వచ్చింది, బహుశా యువ సామ్రాట్కి అనుకుంటాను. యా యువ సామ్రాట్ గారికి హర్ష సాయి నుంచి నేరుగా వచ్చిన కాల్ అనుకుంటాను, బహుశా మా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉన్నారు. సో 2 మినిట్స్ మాట్లాడినట్టుగా కూడా ఉంది, ఆడియో కాల్ ఎండెడ్ 2 మినిట్స్ అంటే 2 నిమిషాల పాటు హర్ష సాయి నేరుగా ఈ వ్యక్తితో మాట్లాడినట్టుగా ఇక్కడ స్పష్టంగా. ఇన్స్టా కాల్ అది కూడా, రెగ్యులర్ ఫోన్ కాల్ కాదు, వాట్సాప్ కాల్ కాదు, ఇన్స్టా కాల్, ఇన్స్టా నుంచి కాల్ చేయొచ్చు కాబట్టి ఓకే ఓకే ఓకే. సో ఇది ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుందాం. నాన్వేష్ యూట్యూబర్ నాన్వేష్ కాల్ చేశాడు అనేది మా వాళ్ళు ఇస్తున్న సమాచారం. ఒకసారి పూర్తి సమాచారం తీసుకుని ఎందుకు కాల్ చేశాడు ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నాగురుబాబు గారు అల్టిమేట్గా ఇప్పుడు యువ సామ్రాట్ కూడా మాట్లాడారు. సో వైజాగ్ సిపి ఆల్రెడీ గతంలో దిశ యాప్ ప్రమోటర్గా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న అతను ఆ పోలీస్ కమిషనరే రద్దు చేశారండి. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ అది ఒప్పందాన్ని రద్దు చేశారనుకున్నాం, కానీ ఆ ఎంఓయూని పాత కమిషనరే, తప్పు జరుగుతోంది, ఒక తప్పుడు వ్యక్తితో మనం దిశ యాప్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారంట. ఎస్, ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి, అసలు వీళ్ళు నా దగ్గరికి ఎలా రీచ్ అయ్యారనేది కూడా మీకు తెలియపరచాల్సిన నెసిటీ ఉంది. ఓకే, యువ సామ్రాట్ గారిని బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న సమయంలో ఇమ్రాన్ అనే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అంతా ఇమ్రాన్ చుట్టూ తిరుగుతుంది కదా. ఓకే, ఇమ్రాన్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని యువ సామ్రాట్ గారి పైన కేసు పెట్టి, అంటే నేను హైదరాబాద్లో ఇమ్రాన్ అడ్రస్లో నా ఆఫీస్ ఉంది, నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే, ఎన్ని చోట్ల ఉంటానండి అడ్రస్? ఇక్కడ ఒక అడ్రస్ ఉంటుంది, వైజాగ్లో అడ్రస్ ఉంటుంది, ఇప్పుడు ఇమ్రాన్ ఇంట్లో నేను ఉంటున్నాను, ఇమ్రాన్ అడ్రస్ పెట్టి అతని మీద ఫేక్ కేసు పెట్టించాడు. ఓకే, ఆ ఫేక్ కేసు పెట్టడమే కాకుండా అనాదర్ ఒక 10 మంది పోలీసులు తన ఇంటికి పంపి ఏదో టెర్రరిస్టును తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఓకే, ఆ కేసులో ప్రశ్నించడానికి వెళ్ళానండి నేను. ఓకే, ఆ కేసులో ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఈ బాధితులందరూ బయటికి రావడం మొదలుపెట్టారు. ఓకే, సో అంటే ఆ రోజు అతన్ని అనాదరైజ్గా 10 గంటలు డిటైన్ చేసి ఒక టెర్రరిస్ట్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయించగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి హర్ష సాయి వ్యవస్థలు మేనేజ్ చేయడంలో. ఓకే, దీని మీద పోరాడుతూ బాధితులు ఎంతమంది ఉన్నారని బయటకు తీస్తే సుమారుగా ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చిన లిస్టు ఒక 600 మంది పైన ఉన్నారు. 600 మంది? 600 మంది అమ్మాయిలు బెట్టింగ్లో నష్టపోయిన వాళ్ళు. ఓకే, దీని మీద హైకోర్టులో పిల్లేసి పోరాడుతున్న సమయంలో పిల్లైపోయేటమయంలో వీళ్ళు వచ్చారనమాట, మేము కూడా వీళ్ళ ద్వారా బాధితులు అయి ఉన్నాము, ఇట్లా నష్టపోయి ఉన్నాము, వీళ్ళు ఇట్లా ఇతని అరాచకాలు ఇలా ఉన్నాయని వచ్చారు. ఓకే, యా, సో ఇతను వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేయగలడు అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఎంత సిల్లీ కాజిక్ కేసు పెడతారో మీకు చెప్పనా? వైజాగ్లో ఇప్పుడు ఆ పింకీ అనే ఎవరైతే ఉన్నారో, పింకీ అనే అమ్మాయి ఇతనికి గర్ల్ ఫ్రెండ్ పేరు, ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట, అంటే ఫ్రెండ్స్. ఓకే, ఎలా కేసు పెట్టిస్తాడంటే ఒక పబ్లిక్ మీడియాలో తనది ఆమె కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఎలా కేసు పెట్టిస్తాడంటే ఆ అమ్మాయిని యూజ్ చేసి ఇతను ఒక వీడియో చేశాడు. ఎవరు? యువ సామ్రాట్ గారు. ఏమని చేశాడు? ఈ ఎంటర్ప్రెనర్ బెట్టింగ్ మాఫియాను ప్రమోట్ చేస్తున్న ఆ ఎంటర్ప్రెనర్కి సపోర్ట్ చేస్తుంది అని ఒక్క క్లిప్ని యాడ్ చేసినందుకు ఐడెంటిటీ థెఫ్ట్ అని, ఆ అమ్మాయిని యువ సామ్రాట్ బ్లాక్మెయిల్ చేశాడని, ఆ అమ్మాయిని వెంటబడుతున్నాడని, ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడని కేసు బుక్ చేయించాడండి జస్ట్ 1 వారం రోజుల క్రితం. లా గురించి తెలిసి చట్టాలని అతిక్రమిస్తూ క్రైమ్ని ఆర్గనైజర్గా ఎలా చేయాలో తెలిసి